నమస్కారం, వన్ ఇండియా తెలుగు న్యూస్ కి స్వాగతం. కరోనా వైరస్ శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు లేనప్పటికీ ఇకపై కూడా వ్యాప్తి చెందకుండా ఉండటానికి పోలీసులు కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై అత్యవసరమైతే తప్ప రోడ్డు మీద కనిపించే వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఎస్ఐ ముకుందరావు వన్ ఇండియా న్యూస్తో మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా నిర్బంధం సంయమనం పాటించి జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పాటు కొంతమంది అన్నెసెసరీగా తిరుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ మేము వెహికల్ చెకింగ్లో వాళ్ళని పట్టుకొని కేసులు కూడా కడుతున్నాము. ఇంకా రెండోసారి ఎవరైనా దీన్ని అతిక్రమిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద సివియర్ యాక్షన్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ లాక్డౌన్ ఉందో అందరూ పాటించాలి. పాటించకపోతే వాళ్ళకి చట్టపరమైన ఏవైతే చర్యలు ఉన్నాయో అది కూడా తీసుకుంటాము. దానికంటే ముందుగా మేము కోరుకున్నది ఏంటంటే ప్రజలు వారికి వారుగా ఖచ్చితంగా ఈ లాక్డౌన్ పాటించాలి. వారి యొక్క సపోర్ట్ ఉంటేనే ఇది అవుతుందని వాళ్ళు గమనించాలి. లేని ఎడల ఖచ్చితంగా ఈ చట్టపరమైన చర్యలకు వాళ్ళు బాధ్యులు అవుతారు. ఆల్రెడీ కొన్ని వెహికల్స్ కూడా ఇలా సీజ్ చేసాము. అన్నెసెసరీగా ఏవైతే స్టాప్ కానీ ఏమైనా సీక్రెట్గా మాకు తెలియకుండా ఓపెన్ చేసే వాళ్ళు కూడా షాప్స్ క్లోజ్ చేసి వాళ్ళ మీద కూడా కేసులు కట్టడం జరిగింది.